రైతులందరికీ నమస్కారము. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈరోజు మనము యువ రైతు నరేష్ మిరప తోటలో అయితే ఉన్నాము. ఇక్కడ 35 రోజుల మిరప తోట. సో ఇందులో ఒక 4 స్ప్రేలు అయితే చేశారు. 4 స్ప్రేలు చేశారు, ఒకసారి అడుగు మందు వాడారు. సో తోటకు చూడండి ఒకసారి, ఎంత నీట్గా ఉంది, ఎంత గుబురుగా ఉంది. దీని మీద ఒక్క మరకైనా ఉందా? ఆకులు మొత్తం ఇస్తరి చేసినట్లు ఉన్నాయి. చూడండి ఒకసారి, ఏ చెట్టు చూసినా కానీ చాలా నీట్గా ఉన్నాయి. సో పెద్ద పెద్ద మందులని ఏమి స్ప్రే చేయాలి రైతు? సో ఏమేమి స్ప్రే చేశారో రైతును అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ 35 రోజుల వరకు రైతు చేసిన యజమాన్య పద్ధతులు ఏంటిది, ఇంత నీట్గా రావడం ఏంటిది, ఏమేమి సమాచారం రైతును అండి. నమస్తే, మీ పేరు? ఓకే, ఇప్పటి వరకు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 35 రోజుల వరకు, ఇప్పుడు లాస్ట్ 4 స్ప్రే చేశారు. సో అప్పటి వరకు మీరు ఏమేమి స్ప్రే చేశారు అనేది ఒకసారి చెప్పండి. తోటి రైతులు కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే చాలా మంది రైతులు ఈ వైరస్ అని ముడత, ఈ తామరపురు నల్లి ఉదిరితే ఎక్కువ ఉందని చాలా మంది రైతులు ఏదేదో స్ప్రే చేస్తున్నారు. సో మీ మీ తోటలో ఎటువంటి ప్రాబ్లం లేదు, మొక్కలు చాలా నీట్గా ఉన్నాయి. సో మీరు ఏమేమి స్ప్రే చేశారు, తోటి రైతులు కూడా అర్థమయ్యే విధంగా ఒకసారి చెప్పండి. అంటే ముందు దుక్కిలో వేసుకున్నారు, డిఏపీ వేసుకున్నాము, డిఏపీ వేసుకున్నారు, ఓన్లీ డిఏపీ వేసుకున్నారు, ఒక డిఏపీ, తర్వాత అంచు తోలారు, అంచు తోలినాం. తర్వాత తోట నాటిన తర్వాత ఏం చేశారు? తోట నాటిన తర్వాత అడుగు మందు 28 వేసినాం. ఒకటే సార్ వేసారు, ఇప్పుడు 35 డేస్ వరకు ఒకటే సార్. అది ఇప్పుడు రెండో పార్ట్ అయితే చేసేది, రెండో పార్ట్. మొదటి పార్ట్ లో 28 వేసుకున్నారు ఒక బస్స. అంతే అంతే. సో మొదటి స్ప్రే ఏం చేశారు? మొదటి స్ప్రే మట్టి సల్ఫర్ ను మోనో చేసినాం. మోనో సల్ఫర్, మోనో క్రోటోపాస్, అదే మొదటి స్ప్రే అయితే చేయడం జరిగింది. రెండో స్ప్రే ఏం చేశారు? అది మానసారను, అది మేన్ ఇది రిమ్జిమ్ అన్న, రిమ్జిమ్ అమ్మ, షాప్ పొడి, షాప్ పొడి. సారీ, స్ప్రే వచ్చేసి టాటా నగట లేకుంటే రిమ్జిమ్, కాల్పస్, ఇథియన్ సైపర్ మిథిల్ టెక్నికల్, దాంట్లో వచ్చేసి స్ప్రింట్ అని చెప్పడం అండి. స్ప్రింట్ షాప్ రెండు ఒకటే, మ్యాంకోజాము కార్బన్ డిజైన్ టెక్నికల్ అయితే కలిగి ఉంటుంది. సో రెండో స్ప్రే వచ్చేసి రిమ్జిము, షాప్ పొడి అయితే స్ప్రే చేయడం అండి. మూడో స్ప్రే ఏం చేశారండి? అది మిట్టా ప్లేస్, ప్లాంటా ప్లేస్, అది మన్స్ షావరాన్ రెండో చేసినాం. మనకు షావరాన్లో వచ్చేసి ఏంటంటే ఎస్పేటు 50% ఉంటుంది, పిప్రోనిల్ వచ్చేసి 5% ఉంటుంది. మనకు ముడత సమస్య ఉన్నా క్లియర్ అవుతుంది. అదేవిధంగా మంచి గ్రోతింగ్ అయితే మంచిగా వస్తుంది, అంటే మొక్క మెత్తకబడి మంచి మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది. ప్లాంటా ప్లేస్లో వచ్చేసి మనకు అన్ని రకాల అమినోసిడ్స్తో పాటు మనకు విటమిన్స్, న్యూట్రియన్స్ అయితే కలిగి ఉంటుంది, ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. మొక్కకి కావాల్సిన పోషకాలు అందుతుంది. అదేవిధంగా మనకు మొక్క మంచిగా నీట్గా గ్రోత్ రావడానికి, అదేవిధంగా మనకు అస్పెట్ పీపుల్ ఉంటుంది, అంటే చిన్న చెట్లకి ఈ కాంబినేషన్ చాలా సెట్ అవుతుందండి. మనకు మంచి గ్రోత్తో పాటు మనకు మంచి మెత్తదనం వస్తుంది. తర్వాత మనం బెనీవియర్ స్ప్రే చేయడానికి అయితే రెడీగా ఉంటుంది మొక్క. ఇంకోటి వచ్చేసి మీరు ఇప్పుడు తడి కట్టేటప్పుడు ఏమైనా వేసుకున్నారు మీరు? మొన్న ఏమి వేసుకోలేదు. బ్లాక్ బస్టర్ వేసుకున్నాం. బ్లాక్ బస్టర్ వేసుకున్నాం. ఎలా పనిచేసింది బ్లాక్ బస్టర్? బాగా పనిచేసింది అండి. బాగా పని, దానివల్ల ఎంత గ్రోత్ మంచిగా నీట్గా ఉంది. బ్లాక్ బస్టర్ వేసుకోవడం ద్వారా మనకు గ్రోత్ వచ్చింది అంటారా? నల్లగా వచ్చింది. నల్లగా ముందు కొంచెం ఎరుపు ఉండేది, ఎరుపు ఉండేది, వేసిన తర్వాత మంచి నీట్గా వచ్చింది. బ్లాక్ బస్టర్ ఎలా పనిచేసింది? బాగా పనిచేసింది. బాగా పనిచేసింది. మళ్ళీ వేస్తారా? మళ్ళీ వేస్తాం. ఇది తడి రూట్ డెవలప్మెంట్ అయింది, వేరు వేరు. అంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ వేయకముందు అంత గ్రోత్ లేదు? లేదు, అస్సలకే లేదు. బ్లాక్ బస్టర్ వేసిన తర్వాత గ్రోత్ మంచిగా వచ్చింది. బాగా వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మూడో స్ప్రే వచ్చేసి షావరాన్, అదేవిధంగా ప్యాంటాక్ చేశారు. సో నెక్స్ట్ బెనివే ఎప్పుడు చేశారు మీరు? నాలుగో స్ప్రే మీద చేసినాం అంటే మొన్న ఈ వర్షం పడ్డ తర్వాత నీళ్ళు కట్టేసినాం. ఓకే, అప్పుడు చేసినాం. ఎన్ని రోజులు అయింది దాదాపు? ఇప్పుడు వారం దాటింది. వారం అయింది, రేపటి నుంచి వారం కరెక్ట్. వారం అంటే ఈరోజు ఏంది, శుక్రవారం కదా? ఆదివారం. ఆదివారం, శుక్రవారం, సోమవారం చేసినాం. సోమవారం రోజు స్ప్రే చేశారు, వారం రోజులు అయింది. సో మనకు ఇప్పటి వరకు రైతు వచ్చేసి 4 స్ప్రేలు అయితే చేయడం జరిగింది. మనం ఎపిసోడ్ వైజ్గా చెప్పుకున్న స్ప్రేలు అయితే చేసుకోవడం జరిగింది. మొదట వచ్చేసి మోనో క్రోటోపాస్, అదేవిధంగా సల్ఫరు. రెండోది వచ్చేసి ఇథియన్ సైపర్ మిథిన్ టెక్నికల్తో పాటు షాప్ పొడి అయితే స్ప్రే పంపించాడు. మూడో స్ప్రే వచ్చేసి షావరాన్, అదేవిధంగా ప్యాంటాక్ ప్లస్, మనకు ఎస్పేటు, అదేవిధంగా ఫిప్రోనిల్ ఉంటుంది 5%, అదేవిధంగా దాంతోపాటు ప్యాంటాక్ ప్లస్. ఈ మూడు స్ప్రే చేసిన తర్వాత బెనివే స్ప్రే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా తోట చాలా నీట్గా ఉంది, ఎటువంటి ముడత సమస్య లేదు, ఎటువంటి దోమ ఎఫెక్ట్ కానీ నల్లి కానీ తమర్పురు అనేది చూద్దామన్న లేదు. సో మనకు ఆ మూడో స్ప్రే చేసిన తర్వాత మనకు మొక్క మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది, మంచి నీట్గా ఉంది. తర్వాత అయితే బెనివే స్ప్రే చేయడం జరిగింది. మనకు బెనివే స్ప్రే చేసే ముందు బ్లాక్ బస్టర్ ఎప్పుడు వేసుకున్నారు? బెనివే స్ప్రే చేసే ముందునా? ముందే వేసారు. బెనివే స్ప్రే చేసే ముందు మనకు బ్లాక్ బస్టర్ చేయడంతో పాటు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయిందండి. వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి మొక్క కూడా గుబురుగా రావడం జరిగింది. అదేవిధంగా మనకు కొమ్మలు కూడా అధికంగా రావడం జరిగింది. ఓకే, తద్వారా ఏంటంటే మనకు మీరు తర్వాత బెనివే స్ప్రే చేయడం అనేది జరిగింది.
సో ఇప్పటి వరకు రైతు అయితే మనకు తోట చూస్తే చాలా నీట్గా ఉందండి, చూస్తే చూడబుద్ధి అవుతుంది, అంత నీట్గా ఉంది. ఒకసారి దగ్గర రండి చూడండి, ఒకటే చెట్టుకు ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి. పైన ఆకులు చూడండి, ఇస్త్రీ చేసినట్లు చాలా నీట్గా ఉంది. గ్రోతింగ్ కూడా సన్న ఎగురు చాలా నీట్గా ఉందండి. ఏ చెట్టు చూసినా కానీ ఇదే లెవెల్లో ఉన్నాయి. సరే చూడండి, నెక్స్ట్ ఇది చూపించండి, ఇది చూపించండి, ఇది చూపించండి. ఏ చెట్టు చూసినా కానీ చాలా నీట్గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పటి వరకు రైతు వచ్చేసి మనము అంటే ఇప్పుడు మోనో తర్వాత ఇథియన్ సైపర్మిథిన్ తర్వాత షావరాన్ ప్యాంటాక్ అంటే మీరు స్ప్రే చేసిన మందులు ఒక 500-600 లోపలే ఉన్నాయి. మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా పెట్టుబడి కూడా ఎక్కువ పెరగలేదు మీకు, అయినా తోట చాలా నీట్గా ఉంది. సో ఇప్పటి వరకు మీరు చిన్న చిన్న మందులతోనే ఒక కాంబినేషన్లో కట్టు వేలో ఎప్పటికప్పుడు స్ప్రే చేశారు కాబట్టి తోట ఇంత నీట్గా ఉంది, ఎటువంటి మరక అనేది లేదు, చాలా నీట్గా ఉంది. చాలామంది రైతులు పెట్టుబడి అధికంగా పెడుతున్నారు. సో దయచేసి మీరు మంచి కాంబినేషన్ ఎంచుకోండి, మీ తోటలో ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గట్టు స్ప్రే చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా మీరు ఇప్పుడు రెండో పాటు చేస్తున్నారు కదా, ఏమేమి ఎరువులు వేసుకుంటున్నారు? రేపవర్ వేసుకుందాం, మెగా పవర్ F20, ఇంకోటి ఏదో కాల్షియం మెగ్నీషియం పొటాస్ లో కలిగి ఉంటాయి, ఆర్గానిక్ పొటాస్. సో భూగోస్ అదని కలిగి ఉంటుంది, ఆర్గానిక్ పొటాస్, మెగా పవర్, F20 అయితే ఈ మూడు బ్యాగులు అయితే ఈ ఎకరం తోటకి అయితే వేసుకోవడం జరుగుతుంది. మనకు F20లో వచ్చేసి అన్ని రకాల పోషకాలు అయితే కలిగి ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు మనకు F20లో కలిగి ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెగా పవర్, మనం ఆల్రెడీ ఎరువులైజం అనే గురించి ఒక వీడియో అయితే చేశాము చూడండి. మనకు మెగా పవర్లో కార్బన్ శాతం అయితే 14% అయితే కలిగి ఉంటుంది. మొక్కకి కావాల్సింది అదే, నేల సారం పెరగడానికి, అదేవిధంగా మనకు నేల గ్రీనెస్గా వేరియోస్ కూడా డెవలప్ అవ్వడానికి, భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్క సమృద్ధిగా అందే విధంగా మనకు నేలను తయారు చేస్తుంది. ఆ విధంగా మనకు మెగా పవర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు కార్బన్తో పాటు ఇతర పోషకాలు కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే భూ ఔషధ, మనకు ఆర్గానిక్ పొటాస్ అన్నమాట. ఇందులో పొటాస్ అనేది K2O ఫార్మేషన్లో ఉంటుంది, 14.5% కలిగి ఉంటుంది. ఈ పొటాస్తో పాటు మనకు ఉప పోషకాలు అయినటువంటి CMS కలిగి ఉంటుంది. మనకు పొటాస్తో పాటు ద్వితీయ పోషకాలు అయినటువంటి CMS కలిగి ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సో ఆ పాత్ర మనకు ఈ మిరప తోటలు చాలా అవసరం కాబట్టి మొక్క బలంగా ఎదగడానికి, అదేవిధంగా మనకు తర్వాతకి కాతపూత పెరగడానికి, కాయ సైజు పరిమాణం పెరగడానికి మనకు పొటాస్ చాలా అవసరం కాబట్టి తప్పకుండా మీరు ఇప్పటి నుంచి ఒక 30 డేస్ తర్వాత నుంచి మీరు పాటు చేసిన ప్రతిసారి పొటాస్ అయితే వాడాలి. పొటాస్ వాడితేనే మనకు దిగుబడి పెరుగుతుంది, ఆ విషయం మాత్రం ప్రతి ఒక్క రైతులు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రైతు వాడుతున్నటువంటి ఎరువులు ఏంటంటే అన్ని ఆర్గానిక్ ఎరువులు అండి, F20, మెగా పవరు, భూ ఔషధ. సో ఈ మూడు అయితే ఇప్పుడు వేసుకోవడం అయితే జరుగుతుందట. సో ఈ విధంగా రైతు ఫాలో అయ్యారు, అదేవిధంగా మనకు యజమాని పద్ధతులు కరెక్ట్గా చేశారు కాబట్టి తోట నీట్గా ఉంది. ప్రతి ఒక్క రైతులు అయితే బ్లాక్ బస్టర్ అయితే వేసుకోవచ్చు అండి, చాలా నీట్గా పనిచేస్తుంది. ఇప్పుడు రైతు మాటల్లో ఉన్నాము, బ్లాక్ బస్టర్ వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు వేరియోస్ డెవలప్ అవుతుంది, మనకు విల్ట్ అనేది రాదు, మొక్క కూడా గుబురుగా వస్తుంది. మనకు ఏంటంటే బ్లాక్ బస్టర్ ఏంటంటే మనకు భూమిలోటువంటి శిలీంధ్రాలు ఉంటాయి కదా, బ్యాక్టీరియాస్, మనకు ఫంగల్ డిసీజ్ కానీ బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ అయితే ఈ తేమ శాతం ఎక్కువగా భూమిలో ఉండటం ద్వారా మనకు అవి ఫామ్ అవుతుంది. సో వాటిని నివారించి మనకు గుడ్ బ్యాక్టీరియాస్ అంటే మొక్కకి మెలి చేసే సూక్ష్మజీవులను మెరుగుపరిచి మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందే విధంగా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా బ్లాక్ బస్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ బస్టర్ని మనం తడిచిన తర్వాత ఇసుకలో కలిపి ఎకరానికి 1 లీటర్ చొప్పున ఇసుకలో కలిపి పచ్చి తడి మీద వేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి. సో మనం చెప్పిన 4 ఎపిసోడ్లు అయితే ఫాలో అయ్యారు, అదేవిధంగా ఎరువుల యజమాని ఫాలో అయ్యారు, అదేవిధంగా బ్లాక్ బస్టర్ కూడా చల్లుకున్నారు మనం చెప్పినట్లుగా. ఇప్పటి వరకు అయితే తోట చాలా నీట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి దర్బార్ స్ప్రే చేయడానికి అయితే రైతు రెడీగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మనం ఈ వీడియోలో ఈ తోటలో వచ్చి మళ్ళీ వీడియో చేద్దాము, మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.